హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు విండ్స్క్రీన్ మీద అలాగే సైడ్ మిర్రర్ మీద గమనించండి. మొత్తం కూడా ఫాగ్ పట్టేసింది కదా. జనరల్గా ఇలాంటి సమస్య అనేది చలికాలంలో కానీ ఇలా ప్రస్తుతం రెయినీ సీజన్లో కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ఫాగ్ అనేది మనకి ఈ విండ్స్క్రీన్కి లోపల వైపు రావటం, అదేవిధంగా బయట వైపు కూడా రావటం జరుగుతూ ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఉంటుంది ఫాగ్ అనేది. విండ్స్క్రీన్ లోపల ఏర్పడుతుంది, అదేవిధంగా బయట కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఫాగ్ విండ్స్క్రీన్కి బయట వైపు ఏర్పడింది. విండ్స్క్రీన్ మీద మనకి ఫాగ్ ఈ విధంగా ఏర్పడటానికి రెండు రకాల కారణాలు అవుతాయి. ఒకటి ఏంటంటే బయట ఉన్నటువంటి టెంపరేచర్ కంటే కారు లోపల ఉన్నటువంటి టెంపరేచర్ అనేది కూల్గా ఉన్నప్పుడు మనకి ఫాగ్ అనేది ఈ విండ్స్క్రీన్కి అవతల వైపు, మిర్రర్కి అవతల వైపు, బయట వైపు అనేది జమ అవుతుంది. అలా కాకుండా మన కారులో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలు దాని ద్వారా వచ్చేటువంటి ఆ వేడికి కారు లోపల టెంపరేచర్ ఎక్కువైపోయి బయట టెంపరేచర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కారుకి లోపల, అంటే ఈ విండ్స్క్రీన్ లోపల, ఈ మిర్రర్కి లోపల ఫాగ్ అనేది జమ అవుతూ ఉంటుంది. ఓకే, మరి ఇలా జమ అయినటువంటి ఈ ఫాగ్ని మనం ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే జనరల్గా మన కారులో ఏసీ ఉందనుకోండి, ఏసీ ఉంటే చిన్న మోడ్ని మనం ప్రాపర్గా యూజ్ చేయటం ద్వారా ఈ ఫాగ్ అనేది మనం కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. ఏసీ లేనటువంటి కార్స్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే, మనకి చూడండి సైడ్ మిర్రరు కొంచెం వైజర్స్ కనుక ఉన్నాయనుకోండి, సన్ వైజర్స్ కనుక ఉంటే చాలా మంచిది. ఈ కొంచెం మిర్రర్ని కొంచెం డౌన్ చేసుకొని, రెండు సైడ్ మిర్రర్స్ కొంచెం డౌన్ చేసుకొని కొంచెం దూరం కనుక కారులో వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. అలా మిర్రర్స్ డౌన్ చేయకుండా మన కారులో ఏసీ ఉందనుకోండి, చిన్న మోడ్ తోటి ఆ మోడ్ని కూడా ప్రాపర్గా యూజ్ చేయడం ద్వారా మనం ఈ ఫాగ్ని మనం పోగొట్టచ్చు. ప్రస్తుతానికి ఈ విండ్స్క్రీన్కి బయట వైపు ఫాగ్ ఏర్పడింది కాబట్టి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కారు లోపల ఉన్నటువంటి టెంపరేచర్ బయట ఉన్నటువంటి టెంపరేచర్ కంటే కూడా తక్కువగా ఉండటం ద్వారా బయట ఫాగ్ అనేది ఏర్పడింది. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే చూడండి, మనకి ఏసీలో చూస్తున్నారు కదా, దీన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ మోడ్ దగ్గరికి తీసుకురావాలి. ఈ మోడైనా పర్వాలేదు, ఈ మోడైనా పర్వాలేదు, ఈ మోడ్లో పెడితే మనకి డైరెక్ట్గా ఏసీ నుంచి వచ్చేటువంటి బ్లోయర్ అనేది విండ్స్క్రీన్కి తగులుతుంది, అదేవిధంగా మన కాలు వైపుకు కూడా వస్తుంది ఎయిర్ ఫ్లో అనేది. అదే ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా విండ్స్క్రీన్ మీదకే ఆ ఎయిర్ బ్లోయర్ అనేది ఎయిర్ ఫ్లో జరుగుతుంది. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి, అదేవిధంగా ఇక్కడ క్లియర్గా ఒక ఇండికేషన్ అనేది రాస్తుంది చూడండి, యూజ్ విత్ ఫ్రెష్ ఎయిర్. అంటే ఈ మోడ్ని మనం, అంటే బయట ఉన్నటువంటి గాలిని వాడండి అని చెప్పేసి ఆ ఇండికేషన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఇటువైపుగా పెట్టుకోవాలి. చూడండి ఇటువైపుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కార్ లోపల టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల మనకు ఫాగ్ అనేది అక్కడ ఏర్పడింది కాబట్టి ఈ మోడ్ని కూల్ నుంచి మనం టోటల్గా హాట్ వైపు, రెడ్ లైన్ వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు ఒకసారి చూడండి, స్టార్ట్ చేసి ఆన్ చేస్తా చూడండి, ఏసీ ఆన్ చేసి కంప్లీట్గా నేను ఫ్యాన్ స్పీడు టాప్లో పెట్టాను చూడండి. ఈ బ్లోయర్ ద్వారా చూడండి, మీకు పేపర్ కూడా పెట్టి చూపిస్తున్నా, టోటల్గా ఈ బ్లోయర్ ద్వారా గాలి అనేది వస్తుంది చూడండి. ఇలా కొద్దిసేపు ఉంచితే చాలు మనకి లోపల ఉన్నటువంటి టెంపరేచర్, అంటే ఇక్కడ వేడిగాలి వస్తుంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ వేడిగాలి వస్తుంది, ఇక్కడ ఈ బ్లోయర్ నుంచి వేడిగాలి వస్తుంది. ఈ వేడిగాలికి ఈ మిర్రర్ అనేది వేడెక్కుతుంది, ఆ వేడెక్కడం ద్వారా బయట ఫాగ్ రూపంలో ఉన్నటువంటి
ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా లిక్విడ్ రూపంలోకి మారిపోతాయి, అంటే నీటి బిందువులుగా మారిపోతాయి. అంటే కండెన్సేషన్ జరగడం ద్వారా మనకు ఏర్పడినటువంటి ఈ ఫాగ్ అనేది మనకి లిక్విడ్ స్టేట్లోకి చేంజ్ అయిపోతుంది. నీటి బిందువులుగా మారిపోతుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా, నీటి బిందువులుగా మారిపోయి కొద్దిసేపటి తర్వాత విండ్ స్క్రీన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి సైడ్ మిర్రర్ ఇక్కడ ఎంత నీట్గా క్లియర్ అయిపోతూ ఉంది, మనకు అర్థమవుతూ ఉంది. ఈ విధంగా బయట వైపు ఫాగ్ ఏర్పడితేనేమో ఈ విధంగా చేయాలి. మనకి ఒక్కొక్క సందర్భంలో విండ్ స్క్రీన్కి లోపల వైపు ఫాగ్ అనేది జమ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఏదైనా క్లాత్ తీసుకొని లోపల వైపు తుడుస్తూ ఉంటాం, కానీ అస్తమానం ఆ పని చేయలేము. దానికోసం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది రివర్స్లో చేస్తాం. ఎలా చేస్తాం, ఈ మోడ్ అనేది ఇక్కడే పెట్టుకుంటాం, కాకపోతే దీన్ని టోటల్గా కూల్ వైపు ఉంచుతాం. కూల్ వైపు ఉంచి ఫ్యాన్ స్పీడ్ టోటల్గా ఫుల్ స్పీడ్లో పెడితే ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి ఫాగ్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా విండ్ స్క్రీన్ మీద ఏర్పడినటువంటి ఫాగ్ని మనం మన ఏసీలో ఉన్నటువంటి ఈ మోడ్స్ని ప్రాపర్గా యూజ్ చేయడం ద్వారా మనం తొలగించవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పటికే టోటల్గా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు విజన్ కూడా బాగుంది కదా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి కార్ రిలేటెడ్ డ్రైవింగ్ టిప్స్ కోసం, అదేవిధంగా కార్ రివ్యూస్ కోసం తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.